స్టూడెంట్స్ సో మెథడ్ ఓవర్ రైడింగ్ టాపిక్ తర్వాత మనకి సూపర్ కీబోర్డ్ అనేది మనం జావాలో ఎలాంటి సిచ్యువేషన్లో యూస్ చేయాలి సో సూపర్ కీబోర్డ్ యొక్క యూజ్ ఏంటి అంటే సో సూపర్ కీబోర్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది తెలుసుకోవాలి సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి మనకి సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ సేమ్ సిగ్నేచర్తో మనకి ఆంబిగ్యూటీతో ఓవర్ రైడ్ అయితే దాన్ని మనం ఓవర్ రైడింగ్ అంటున్నాం సో అంటే సబ్ క్లాస్ నుంచి యాక్సెసింగ్ సూపర్ క్లాస్కి వెళ్తుంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సూపర్ అనే కీబోర్డ్తో డైరెక్ట్ సూపర్ క్లాస్ని ఇన్స్టాంట్ ఇన్స్టాంట్గా మనం ఇన్వోక్ చేయాలి అంటే ఇమీడియట్గా ఇన్వోక్ చేయాలి అంటే మనం ఈ సూపర్ అనే కీబోర్డ్ యూజ్ చేస్తాం సో సింపుల్ డెఫినీషన్ సూపర్ కీబోర్డ్ ఇన్వోక్స్ ఇమీడియట్లీ ఇన్వోక్స్ ద సూపర్ క్లాస్ మెంబర్స్ సో సూపర్ క్లాస్ మెంబర్స్ అనేవి మనకి త్రీ టైప్స్ वेरिएबल्स ఉన్నాయి అలానే మెథడ్స్ ఉంటాయి అలానే మనకి కన్స్ట్రక్టర్స్ ఉంటాయి సో ఇలాగా 3 टाइप्स ఆఫ్ Members సో ఇట్ ఇన్వోక్స్ ఇమిడియట్లీ సూపర్ క్లాస్ Members సో వాట్ ఆర్ ద Members ద ఫస్ట్ వన్ వేరియబుల్స్ అంటే మనం బై యూజింగ్ సూపర్ కీవర్డ్ సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ఇన్వోక్ చేయొచ్చు సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఇన్వోక్ చేయొచ్చు నెక్స్ట్ అలానే సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్స్ని మనం ఇన్వోక్ చేయొచ్చు సో సింపుల్గా మనం ఒక సూపర్ కీవర్డ్ యూజ్ చేసి సో బిఫోర్ మెథడ్ ఓవర్ రైడింగ్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మనం సూపర్ కీవర్డ్ ఎలా అనేది చూద్దాం సో ఫస్ట్ సూపర్ కీవర్డ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ ఓవర్ రైడింగ్ టాపిక్ తీసుకోవాలి మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే అగైన్ ఇన్హెరిటెన్స్ సో టూ క్లాసెస్ అంటే సూపర్ క్లాస్ ఉండాలి కంపల్సరీ సబ్ క్లాస్ ఉండాలి సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ క్లాస్ వన్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే సో నే సేమ్ నేను ఎక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్లో ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఓన్లీ ద మెయిన్ కాన్సెప్ట్ అనేది తీసుకుని ఎక్కడ మనం టఫ్ టాప్ టఫ్ లాజిక్స్ అనేవి నేనేం తీసుకోవట్లేదు సో నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలెన్ ఐ ఐఎమ్ ఫ్రమ్ వన్ క్లాస్ సో ఆఫ్టర్ దట్ క్లాస్ క్లోజ్ అగైన్ ఎనదర్ క్లాస్

సూపర్ క్లాస్ని ఇన్వోక్ చేయాలి దట్ ఇస్ సూపర్ డాట్ ఏ ని ఇన్వోక్ చేద్దాం సేమ్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఏది ఉంది అంటే డిస్ప్లే దర్ ఇస్ సూపర్ డాట్ డిస్ప్లే ఆఫ్ ఆఫ్టర్ దట్ సిస్టమ్ ఫ్రమ్ టు క్లాస్ సో మెథడ్ క్లోజ్ సో నెక్స్ట్ నేను క్లాస్ ని కూడా క్లోజ్ చేస్తున్నాను థర్డ్ క్లాస్ తీసుకుందాం అంటే ఎనదర్ క్లాస్ पब्लिक क्लास थर्ड नैक्स्ट नीन एक्सटे नैक्स्ट पब्ली मेन वॉड स्ट्रिंग आफ्रिंग सो आफ्टर दट యాక్చువల్గా మనం ఇప్పుడు సూపర్ క్లాస్ వచ్చి వన్ సబ్ క్లాస్ వచ్చి టూ యాక్చువల్గా సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం సూపర్ క్లాస్లో ఉన్న మెంబర్స్ను ఆటోమేటిక్గా ఇన్ యాక్సెస్ చేయొచ్చు బికాస్ మనకు అక్కడ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ జరిగింది కాబట్టి బట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సూపర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను దట్ ఇస్ వన్ ఓ ఈక్వల్ టు జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంటే మనం ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేసాం నెక్స్ట్ ఇట్ ఇన్ వర్క్స్ సబ్ క్లాస్ మెంబర్స్ సో అంటే టూ అనే సెకండ్ క్లాస్ సబ్ క్లాస్ని నేను ఇన్వోట్ చేస్తూ దాని యొక్క ఇన్స్టాన్స్ని సూపర్ క్లాస్గా సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్గా నేను డిక్లేర్ చేశాను దట్ ఈస్ వన్ ఈజ్ రిఫరెన్స్ అండ్ టూ ఈజ్ ఆబ్జెక్ట్ ట్ టూ సబ్జెక్ట్ ఓకే నెక్స్ట్ ఓ డా డిస్ప్లే ఆఫ్ సో మనకి ఓ అనేది జస్ట్ ఆబ్జెక్టే కానీ అది దేనికి సంబంధించిన మెంబర్స్ని యాక్సెస్ చేస్తుంది అంటే సబ్ క్లాస్ యొక్క మెంబర్స్ని యాక్సెస్ చేస్తుంది సో సబ్ క్లాస్ మెంబర్స్లో మనకి డిస్ప్లే మెథడ్ని మనం యాక్సెస్ చేస్తాం సో ఇక్కడ మెయిన్ మెథడ్ క్లోజ్ నెక్స్ట్ క్లాస్ క్లోజ్ సో ఫస్ట్ సబ్ క్లాస్లో మెథడ్స్కి వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎంటర్లోనే మనం ఏమంటున్నాం సూపర్ డాట్ డిస్ప్లే అంటే సూపర్ డైరెక్ట్లీ ఇన్వోక్స్ ద సూపర్ క్లా ఇమీడియట్ సూపర్ క్లాస్ సో ఇమీడియట్ సూపర్ క్లాస్లో ఉన్న డిస్ప్లే మెథడ్ని మనం కాల్ చేస్తాం బై యూజింగ్ సూపర్ కీవర్డ్ సో ఫస్ట్ మనకు అవుట్పుట్ వచ్చి ఐ ఆమ్ ఫ్రమ్ వన్ క్లాస్ సో ఆఫ్టర్ క్లోజింగ్ దట్ మెథడ్ డైరెక్ట్గా మనం ఈ మెథడ్కి వస్తాం ఇక్కడ మనం ఐఆమ్ ఫ్రమ్ టూ క్లాస్ అని మనం ప్రింట్ చేస్తాం సో అలా ఏంటి అంటే మనం సూపర్ కీవోర్డ్ ద్వారా యాక్చువల్గా ఇమీడియట్ ఇమీడియట్గా ఉన్న ఏదైతే ఓవర్ రైడింగ్ మెథడ్స్ ఉంటాయో వాటిని మనం యాక్సెస్ చేస్తాం ఇక్కడ మనం ఏంటి అంటే ఇది ఎప్పుడైనా మనం పెర్ఫామ్ చేయొచ్చు సూపర్ యూజ్ చేసినప్పుడే చేయాలా అంటే ఏం కాదు మనం టూ క్లాసెస్ ఉన్నప్పుడు దాని యొక్క మధ్యలో ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ జరుగుతున్నప్పుడు మనం ఇలా వన్ సూపర్ క్లాస్ వన్ సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు సో యాక్చువల్గా ఇట్ రన్స్ ఇది ఏం చేస్తుంది అంటే రన్స్ ఇన్ టూ క్లాస్ సో సెకండ్ క్లాస్ని మనం రన్ చేస్తున్నాం దేని యొక్క ఆబ్జెక్ట్తో సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్తో సో ఇలా మనం ఏ ప్రోగ్రామ్లో అయినా కూడా యాక్సెస్ చేయొచ్చు బట్ అక్కడ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ అనేది మస్ట్ అండ్ షుడ్ బికాస్ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ యొక్క రిలేషన్ ఉన్నప్పుడే మనకి ఈ టాపిక్ అనేది అక్కడ పాసిబిలిటీ అనేది జరుగుతుంది సో ఇలా మనం ఏంటంటే సూపర్ కీవర్డ్ని యూస్ చేయొచ్చు ఆఫ్టర్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఓకే థ్యాంక్ యూ